దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానము కొలశీల క్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనం మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎఫ్రాపా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని గూచిని సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడ ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం ప్రార్థనలో పోరాడుట అదే కాల సమయంలో దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయటందు ఆసక్తులై ఉండాలి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు అది మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మనం ప్రార్థన చేయటందు పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండాలి విశ్వాసముతో దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉండి దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక మనం ప్రార్థన చేయటం ఎందు ప్రార్థనలో పోరాడవలసిన వారు యాకోబు ఆది కాండము ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఆరు వచనం యాకోబు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనని పట్టుదలతో ప్రార్థించిన యాకోబు ఆయన జయాన్నే పొందుకున్నాడు మనము కూడా దేవుని సన్నిధాల్లో పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారంగా యాకోబు ఏ విధంగా ప్రార్థన చేసిండో మనము కూడా దేవుని సన్నిధాల్లో ఆ విధంగా జయము పొందుకునే వరకు ప్రార్థన చేయాలి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకునే వరకు ప్రార్థనలో పోరాడే వారముగా ఉండాలి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలననే ఏ విధంగా ప్రార్థన చేస్తూ పట్టుదల కలిగి ఉన్నాడో ఆ విధమైన ప్రార్థన ఆత్మను దేవ నాకు అనుగ్రహించని దేవుని దానిలో ప్రార్థన చేసినట్టయితే అట్టి ప్రార్థన దేవుడు అనుగ్రహిస్తాడు మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు అది మనకి ఇస్తాననే వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రార్థనకు మనము దేవుని సన్నిధానంలో పెదవులతో ప్రార్థన చేయకుండా ఆచారంగా ప్రార్థన చేయకుండా నామకార్థంగా ప్రార్థన చేయకుండా పట్టుదల కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు సహాయం అడుగుడు మీకు ఇవ్వబడును వెదకండి మీకు దొరుకుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకొని మనము దేని విషయమైతే దేనిలో బలహీనులుగా ఉన్నారా సమస్యల చేత వ్యాధుల చేత ఆందోళన నెమ్మది లేని పరిస్థితులు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే దేవుడిని ప్రార్థన వింటాడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు యాకోవైతే తనకుంటున్న పరిస్థితిని బట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆయనకు జవాబును అనుగ్రహించింది అదేవిధంగా మనము కూడా దేవుని సన్నిధానంలో అడిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేయ ఏక మనసుతో ఏకాత్మతో దేవుడు సన్నిధానంలో ప్రార్థన వారముగా ఉండాలి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ పట్టుదలతో దేవుని సన్నిధానలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు కనుక దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు వచ్చే వరకు దేవుని సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేసేవారంగా ఉండాలి అందుకనే దేవుని వాగ్దానం లూకా స్వార్థ పద్దెనిమిది అధ్యయో వచ్చి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్నుగూచి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా దేవుని సన్నిధానంలో నీ సమస్య నీ బాధ ఏదైనప్పటికీ దేవుని సన్నిధానలో మొరపెట్టినట్లయితే దేవుని సన్నిధాల్లో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తానని తన గూర్చి దివారాత్రులు మొరపెట్టగా వారికి న్యాయం నీవు దేవుని సన్నిధంలో ప్రార్థన చేసినట్లయితే మొరపెట్టినట్లయితే దేవుడిని మొరను ఆలోకిస్తాడు ఇస్రాయేల్ వారు కష్టకాలం దేవునికి మొరపెట్టినప్పుడు వారి ఆపదల నుండి దేవుడు వారిని విడిపించి వారికి సహాయము చేసి ఉన్నాడు మనము కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధనలో ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు నీ సమస్యలన్నీ తీస్తాయి నీ భారమంతా తీసివేస్తాను నీకు సహాయమును చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి వారముగా ఉండాలి నువ్వు దేన్ని అడిగితే దేవుడు అది నీకు ఇస్తాననే వాగ్దానం చేస్తాను నా ఎందు మీరును మీయందు నా మాటలు నిలిచి నేడలా ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహి నిజంగా దేవుని దానిలో మనకి ఏది కావాలో అది దేవుని చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే దేవుడు అనుగ్రహిస్తాననే వాగ్దానం చేస్తాడు యాకోబు ప్రార్థన విన దేవుడు ఉదయకాల సమయంలో మన ప్రార్థన కూడా వినడాన్ని మనము దేవుని సన్నిధానంలో ఆశీర్వదింపబడాలి దీవించబడాలి దేవ నిశ్చయంగా ఉదయ కాల సమయంలో నన్ను ఆశీర్వదించు నీ దీవెనలకు మమ్మల్ని పాత్రలుగా చేయని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన విని నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవిస్తున్నాను నిన్ను విడవను ఎడబాయననే దేవుడు వాగ్దానం చే నేను నీకు సహాయము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక అట్టి సహాయము దేవా ఉదయకాల సమయంలో నాకు దయచేయి నేను చేసే పనులన్నిటిని నువ్వు ఆశీర్వదించు నన్ను దీవించు ఉదయకాల సమయంలో నీ దీవెనలను నాకు నా కుటుంబానికి అనుగ్రహించని ప్రార్థన చేసినట్లయితే దేవుడు అట్టి ప్రార్థన నాలకించి దేవుడు గొప్ప సహాయమును ఆశీర్వాదాన్ని ఉదయకాల సమయంలో మనకు అందరికీ అనుగ్రహించను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 ప్రేమ కృపా నమ్మకమైన దేవానికి వందనాలు తండ్రి ఉదయకాల సమయం ముందు దేవా ప్రార్థనలో తండ్రి పట్టుదల కలి ప్రార్థనలు ఏడతీగకుండా తండ్రి విశ్వాసముతో సన్నిధానంలో ప్రార్థన చేసేవారిగా చేయమని ప్రార్థన చేసిన సమస్యలు బాధలు వ్యతిరేకతలు అవమానాలు వచ్చినప్పుడు ప్రభావ వాటి వైపు చూడకుండా తండ్రి వాటన్నిటిలో నుండి మాకు జయాన్నిచ్చే దేవ నీ వైపు చూస్తూ నీ యద్ధం మొరపెట్టే బిడ్డలుగా మాకు సహా మీకు కృప మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా నీ వందనాలు తండ్రి తను ఏర్పరచుకున్న వారు దివారాత్ర మొరపెట్టగా ఆయన వారికి న్యాయం తీచ్చా నువ్వు న్యాయం చేసే దేవుడు అన్యాయం చేసే దేవుడో కాదు అన్యాయం చేస్తున్న వారిని మార్చగల దేవుడో నీవు కనుక ప్రభువా ప్రార్థన చేసి నువ్వు ఇచ్చు ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నా దేవానికి వందనాలు యాకోబు ఏ విధంగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఓని నన్ను ఏ విధంగా ప్రార్థన చేసి నేనుండి ఆశీర్వాదాన్ని జయాన్ని పొందుకున్నాడు అట్టి కృపను ఉదయకాల సమయంలో మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేసిన నాయన నీ కొందనాలు నీ చేసిన పనులలో తోడుగా ఉండండి ఆశీర్వాదాన్ని దీవెన దేడు బలహీనలను బలపరచండి సమస్యల చేత ఉన్న వారికి విడుదల దయచ్చే ఏ సహాయం కొరకైతే నీ వైపు చూసి ప్రార్థన చేస్తున్నారు అడుగుతున్నారు ఏ సునామంలో వారు పొందుకున్నకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నీవిచ్చు ఆశీర్వాదాలకు మమ్మల్ని పాత్రలుగా చేయమని ఏ స్నామాని అడిగివేడు కొంచున్నాం తండ్రి ఆ